మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. నువ్వుల పంటలో పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువగా ఉంటుంది. పైగా ఈ పంటకు నీటి అవసరం చాలా తక్కువ కాబట్టి మెట్ట ప్రాంతాల్లో ఈ నువ్వుల పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ నువ్వుల పంటకు అన్ని రకాల నేలలు దాదాపుగా అనుకూలంగానే ఉంటాయి. నల్లరేగడి నేలలు, సారవంతమైన నేలలలో అధిక దిగుబడి సాధించవచ్చు. వేసవికాలంలో ముందుగా భూమిని లోతు దుక్కులు దున్నుకోవాలి. అనంతరం ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలను పూర్తిగా పొలం నుండి శుభ్రం చేయాలి. మార్కెట్లో దొరికే తెగులు నిరోధక కంపెనీ సర్టిఫైడ్ విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. విత్తనాలను ముందుగా విత్తన శుద్ధి చేసుకుని ఆ తరువాత పంట పొలంలో సూర్యరశ్మి గాలి బాగా తగిలే విధంగా విత్తుకోవాలి. ఖరీఫ్ లో సాగు చేసేవారు ఈ పంటను ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. ఖరీఫ్ లో నువ్వుల పంటను సాగు చేస్తే తెగుళ్ల బెడద అధికంగానే ఉంటుంది. అయితే పూత సమయంలో వెర్రి తెగులు నువ్వుల పంటను ఆశించే అవకాశం ఉంది. కాబట్టి వెర్రి తెగులను తొలి దశలోనే అరికట్టకపోతే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సిందే. పంటను ఆలస్యంగా వేసిన ఈ వెర్రి తెగులు పంటను ఆశించే అవకాశం ఉంది. ఈ వెర్రి తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. ఈ తెగుల నివారణకు 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమటాన్ ను 1 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. లేదంటే 2 మిల్లీలీటర్ల డైమిథోయెట్ ను 1 లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి తొలి దశలోనే అరికడితే మంచి దిగుబడి సాధించవచ్చు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.